హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే సోంబేరి చికెన్ అండి. ఏంటి సోంబేరి చికెన్ అనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే తమిళ హీరో జై చూపించిన సోంబేరి చికెన్ కనిపించి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో నేను ఒకసారి ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. సో మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేశానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సోంబేరి చికెన్ కోసం డైరెక్ట్గా మీరు చికెన్ చేసుకునే కడాయినే యూస్ చేయొచ్చండి. ఆ కడాయిలో 1/2 కిలో చికెను, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజు టమోటా కూడా తీసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీరను ఒక గుప్పెడు యాడ్ చేసుకోవాలండి. దీనిలోనే 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 3 టీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు, ఇక నేను ఎండుమిర్చి యూస్ చేయలేదు. సో మీకు ఇష్టమైతే మీరు యూస్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ చికెన్ని బాగా చేతితో కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ చికెన్కి అంటుకునేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టి చికెన్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. 2 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి దెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వీటిలో యాడ్ చేసుకొని ఒకసారి చికెన్ మొత్తం కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా వేపుకోవాలండి. ఇక్కడ నేను ఈ చికెన్లో అస్సలు వాటర్ యూస్ చేయలేదండి. మనం స్టార్టింగ్లో చికెన్ కడిగినప్పుడు చికెన్కి తడితడిగా ఉంటుంది కదా, ఆ తడే సరిపోతుందండి. ఇంకా అస్సలు వాటర్ యూస్ చేయాల్సిన పనే లేదు. ఇలా చికెన్ బాగా వేగిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ వేసే ముందు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే సోంబేరి చికెన్ రెడీ. ఇది మొత్తం ప్రాసెస్ 15 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి పక్కన ఉల్లిపాయలను అంజుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందేనండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.